ఒంగోలులోని అంబేద్కర్ భవన్ దగ్గర ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణలో జరిగే అఖిల భారత సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ, ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీ హక్కులు సంరక్షణ అనే అంశంపై 9-10 తేదీలలో అఖిల భారత సదస్సును సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, దీనికి ప్రజలందరూ పాల్గొని జయప్రదం నా పేరు వెంకటేష్, పీడీఎం రాష్ట్ర కార్యదర్శిని. మనం ఈ సంవత్సరం జనవరి 1 నుంచి చూసుకుంటే ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు, నెలకి 10ల కొద్దిలో ఆదివాసీలు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు ఎన్కౌంటర్ పేరుతోటి ఈ రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇవి నిజమైన ఎన్కౌంటర్లా లేదా బూటకపు ఎన్కౌంటర్లా అని చెప్పేసి ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, మేధావులు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పర్యటించి నిజ నిర్ధారణ చేసి ఈ ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇవి బూటకమా లేదంటే వాస్తవమా అని తెలియజేయాలనుకున్నారు. అయితే ఛత్తీస్గఢ్లోకి కావచ్చు, ఫారెస్ట్ ఏరియాల్లో ఎక్కడైనా పర్యటించడానికి అనుమతించకపోగా కేసులు పెడతామని ఇంకా బెదిరింపులు పాల్పడ్డాయి సైనిక బలగాలు. ఇటీవల కాలంలో ఆదివాసీలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయి, మహిళలు స్నానాలు చేస్తుంటే నగ్నంగా ఫోటోలు తీసేసి అక్కడ క్యాంపులకు వ్యతిరేకంగా మహిళలు కొట్లాడుతుంటే వాళ్ళ ఫోటోలు చూపించి మీరే కదా ఇవన్నీ స్నానాలు చేస్తా అని చెప్పేసి వాళ్ళని బహిరంగంగా అంటే అవమానకరంగా ఆదివాసీలు తమ నిరసనను తెలియజేయకుండా మహిళల్ని కట్టుదిట్టం చేయాలనేది ఈ పాలసీని అవలంబిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆదివాసీల మీద యుద్ధం చేస్తుంది, కానీ జనవరి 1 నుంచి చూసుకుంటుంటే అంతిమ యుద్ధం ఆపరేషన్ ఖగార్ అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించాడు. అంటే కార్పొరేటర్ల కోసం దేశ సంపదనంతా కూడా తరలించాలనేది ప్రపంచీకరణలో భాగంగానే నేడు ఈ విధ్వంసం జరుగుతుంది. కార్పొరేటర్లకు ఎట్టి పరిస్థితులు అక్కడ అడవిలో సంపద అంతా అప్పజెప్పాలన్న దానికోసమే రోడ్లు విస్తారంగా రోడ్లు వేస్తున్నారు. ఇప్పటికీ ఆదివాసీలకి కనీస అవసరాలు వాళ్ళకి మౌలిక వసతులు కూడా కల్పించట్లా, ఉండటానికి ఇల్లు కానీ, తాగటానికి నీరు, కరెంటు లాంటి, విద్యా వైద్యం లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇప్పటికి కూడా వాళ్ళు అల్లాడుతున్నారు. వీటి మీద దృష్టి పెట్టని ప్రభుత్వాలు కేవలం సంపద కోసమే రోడ్డు నిర్మాణాలు వేస్తుంది కానీ వాళ్ళని అభివృద్ధి పరిచే విధంగా ఏదీ చేయటం లేదు. ఈ విషయాలన్నీ ఛత్తీస్గఢ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది బయట ప్రపంచం తెలుసుకోవాలి. ఆదివాసీలు అమాయకులైన ఆదివాసీల పక్షాన పౌర సమాజం నిలబడాలనే దాని పక్షానే ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక అనేది ఒకటి ఏర్పడింది. ఇది ఈ సందర్భంగా తెలంగాణలో 9-10 తారీఖుల్లో అఖిల భారత సంఘీభావ సదస్సు ఒకటి ఏర్పరిచాము. ఇందులో చాలా ప్రముఖులు, రిటైర్డ్ జడ్జిలు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు. ఇప్పటికైనా కానీ రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలనేది, చట్టబద్ధంగా ఆదివాసీలకు ఉన్న హక్కులను పేసా యాక్ట్ను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగానే 9-10 తారీఖుల్లో జరిగే సభను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీల హక్కుల దినం. దీన్ని 1982లో ప్రపంచంలోనే 26 మానవ హక్కుల సంఘాలు గుర్తించి దీన్ని అమలు చేయాలని కోరాయి. తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని అంగీకరించింది. తర్వాత 148 దేశాలు దీన్ని ఆమోదించాయి. భారతదేశం కూడా సంతకం పెట్టింది. కానీ భారతదేశం నుండి ఆదివాసీల హక్కుల్ని కాపాడడంలో కానీ హక్కుల్ని సంరక్షించడంలో కానీ పాలక వర్గాలు ఘోరంగా విఫలం కావడమే కాకుండా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటి వనరులని, సంపదని కొల్లగొట్టడం కోసంగా ఇవాళ బోడిజాతి సంస్థల్ని రంగంలో దించి అటవీ హక్కుల చట్టాలను కూడా మార్చి ప్రభుత్వం దుర్మార్గపరంగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఇటీవల సుప్రీంకోర్టు కూడా చట్టం చేసినట్టు అటవీ హక్కుల సంరక్షణ నియమాల చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అందువలన తాత్కాలికంగా ఈ అడవి నిర్వచనం కానీ అడవిని విధ్వంసం చేసే చర్యలు కానీ ప్రభుత్వం తాత్కాలికంగా విరమించుకోవాల్సి వచ్చింది. అందుకని ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీలు పోరాటి సాధించుకున్న హక్కులు అయితే ఉన్నాయో, 1/70 కానీ, పెసా చట్టం కానీ, ఇవన్నీ కూడా ఈ సంరక్షణ నియమాల చట్టం కింద రద్దయిపోతూ ఉన్నాయి. 1980 పర్యావరణ చట్టం కూడా రద్దయిపోతూ ఉంది. అందుకే వీటిని రక్షించుకోవడానికి, ఇవాళ ఆదివాసీల హక్కులను రక్షించుకోవడానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంఘీభావ కమిటీ కూడా 9-10 తేదీల్లో సదస్సు నిర్వహిస్తూ ఉంది.
అందుకని ఆంధ్ర తెలంగాణ మొత్తం ప్రజా సంఘాలు పార్టీలు అందరూ హాజరై ఈ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దీక్షాదినం, 9-10 తేదీల్లో అఖిల భారత సదస్సును సుందర విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఆదివాసీ హక్కులు సంరక్షణ అనే దాని మీద ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి సంపదను కొల్లగొట్టడానికి, కార్పొరేట్లకి కట్టబెట్టడానికి రకరకాల కారణాలు చెప్పి ఈరోజు ఆదివాసీల్ని ఎల్లగొట్టాలి అని చెప్పండి దాంతో కుట్ర పన్నారు. దాంట్లో భాగంగానే ఆదివాసీలు మావోయిస్టులు సహకరిస్తున్నారని లేదా ఆదివాసీలు రకరకాలైనటువంటి ఎత్తుగాళ్ళు వేస్తూ ఉన్నారు అని చెప్పని దాంతో కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మేము 20వ తేదీన మొన్న వాకపల్లి కూడా వెళ్ళొచ్చాం. ఆదివాసీలు ఈనాటికి కూడా 10 కిలోమీటర్లు నడిచి తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఈరోజు వాళ్ళకి ఎంతో కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ వాకపల్లి దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పిల్లలకు కూడా చదువులు లేకుండా వాళ్ళు 20-30 కిలోమీటర్ల ప్రాథమికమైనటువంటి వైద్యాన్ని పొందడానికి కూడా 10-20 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈనాటికి కూడా వాళ్ళ ఇల్లును చూసినా వాళ్ళ జీవన విధానం చూసినా చాలా దుర్భరంగా ఉంది. ఉదాహరణకి అదే చెప్తున్నాను కానీ అన్ని ఆదివాసీలు ఇటు రంపచోడవరం ఏజెన్సీ మామిడిపల్లి ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళినా కూడా ఈరోజు ఆదివాసీలు కనీస సౌకర్యాలు లేక వాళ్ళు అడవి సంపదని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మోడీ ప్రధాన ఉద్దేశం ఆదివాసీలు వెళ్ళగొట్టడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, ఎక్కడైనా మావోయిస్టులు సహకరిస్తున్నారని ఆడవాళ్ళ మానాలను కూడా ఈరోజు రక్షణ లేకుండా వాళ్ళు రకరకాల హింసలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఓచుకోతకు వస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు, భయపడి పారిపోవట్లేదని చెప్పని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. అందుకని వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రధానమైనటువంటి దాని మీద దెబ్బ కొట్టాలి. ఈరోజు వాళ్ళని నిజ నిర్ధారణగా ఏం జరిగిందని చెప్పని వెళ్ళటానికి బయలుదేరినటువంటి వాళ్ళని కూడా మార్గ మధ్యంలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వాలు ఎందుకు భయపడతా ఉన్నాయి, వాళ్ళ వైపు తప్పు లేకపోతే అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కానీ అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు వచ్చి ఎలాగో అలాంటి వాళ్ళు పోనీలేదు, పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి రకరకాల విషయాలు అక్కడ జరిగిన వాస్తవాలు చెప్తారు కాబట్టి 9-10 తేదీల్లో జరిగేటటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం అంటే ఒక దేశంపై ఇంకొక దేశం జరిగేటువంటి యుద్ధం. కానీ విచిత్రం ఏంటంటే ఈ దేశ ప్రజలపైన ఈ దేశమే యుద్ధం చేస్తూ ఉంది. ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక యుద్ధం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఏందయ్యా అంటే ఆ మధ్య భారతంలో ఉన్న అటవీల సంపదను మొత్తాన్ని కూడా అదానీ అంబానీలకు కట్టబెట్టడం కోసం ఈరోజు మోడీ షా ప్రభుత్వం భయంకరంగా లక్షలాది మంది బలగాలని అడవిలో దించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని చంపి ఆ అడవినంతా ఆ కంపెనీలకు అప్పచెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అడ్డుకోవడానికి, దాన్ని నిలువరించడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు అందరూ ఏకమై ఈరోజు 9-10 తేదీల్లో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సుకి 50 మంది ప్రజానీకం మొత్తం కూడా రావాలని ఆ సదస్సు